हाय फ्रेंड्स, वेलकम बैक टू टेक रेलवे। एट्टकेलकु तिरिगी प्रारंभमैन कोटिपल्ली नरसापूर् रैल्वे लैन पनुलु ई विवरालकु वेल्ले मुंदु मीरु मन टेक रेलवे चैनल नि मोदटिसारि चूसिनट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोंडि, अलागे नोटिफिकेशन्स कोसम पक्कन उन्न बेल ऐकान् कोट्टंडि। कोटिपल्ली नरसापूर् मध्यलो रैल्वे लैन पनुलनेवि चाला रोजुल क्रितमे मोदलय्यायि। निधुल कोरत किंद ఈ రైల్వే పనులని చాలా రోజుల నుంచి ఆపివేయడం జరిగింది। ఈ రైల్వే లైన్లో ముఖ్యమైనవి మూడు నదుల మీద వంతెనలు నిర్మించడం। ఈ రైల్వే లైన్ మొత్తం పొడవు వచ్చేసి 57 కిలోమీటర్లు, దీని నిర్మాణ వ్యయం వచ్చేసి 2120 కోట్లు। ఈ రైల్వే లైన్ నిర్మించాలి అంటే మొత్తం మూడు నదుల మీద మూడు వంతెలను నిర్మించాలి। ఈ రైల్వే లైన్ మొత్తంలో ఇదే కీలకమైన అంశం। ఇదిలో గౌతమి నది మీద నిర్మించే రైల్వే వంతెన అనేది అతిపెద్ద రైల్వే వంతెన। ఇది దాదాపు 3 కిలోమీటర్ల నర వరకు ఉంటుంది। మిగిలిన గోదావరి, వేణేత్య ఈ నదుల మీద నిర్మించాల్సిన నదులనేవి కొద్దిగా చిన్నగా ఉంటాయి। వీటికి చెందిన 21 పిల్లర్లలో మొత్తం 16 పిల్లర్లనేవి ఇప్పటికే కంప్లీట్ అయ్యాయి। గౌతమి నదికి చెందిన 40 పిల్లర్లు దాదాపుగా పూర్తయిపోయాయి। ఈ నదుల మీద వంతెనలనేవి నిర్మిస్తే ఇంకా రైల్వే ట్రాక్ అనేది అతి తొందరగా నర్సాపూర్ కోటిపల్లి మధ్యలో అందుబాటులోకి వస్తుంది। రైల్వే ట్రాక్ అనేది వేయడం ఈజీ, కానీ ఈ మధ్యలో వంతెనలు నిర్మించడమే రైల్వే శాఖకి పెద్ద సవాలుగా మారింది। ఈ రైల్వే లైన్ పనులకి ఇప్పుడు ఇండియన్ రైల్వే 296 కోట్లని రిలీజ్ చేయడం జరిగింది। జూన్ వరకు ఈ టెండర్స్ అనేవి కంప్లీట్ చేసి జూన్ చివరి వారం వరకు ఈ పనులనేవి తిరిగి ప్రారంభించాలని రైల్వే శాఖ ఆదేశించినట్టుగా తెలుస్తుంది। చూడాలి, కోటిపల్లి నర్సాపూర్ మధ్యలో రైల్వే లైన్ అనేది అందుబాటులోకి వస్తే ఈ రూట్ లో ఉండే గ్రామాలకు అలాగే ప్రజలకు ఈ రూట్ లో తిరిగే ట్రైన్స్ అనేవి చాలా కన్వీనెంట్ గా మారనన్నాయి। ఓకే ఫ్రెండ్స్, మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి। థాంక్యూ ఫర్ వాచింగ్।